అయ్యా దానం నాగేందర్ గారు, మీరు భయపెట్టితే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. హైదరాబాద్ నడి బొడ్డునే ఉన్నా, నడి బొడ్డునే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే, నువ్వు మొగుడివి అయితే చెప్పు, నేను ఏడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలనా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలనా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్. నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇక ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టున్నావు. ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు కూర్చున్నప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు? మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు టైం దగ్గరకు వచ్చిన రోజు. నీకు నడవనికనే శాత కాదు, నువ్వు నన్ను ఉరికిస్తావే? నీ 65 ఏండ్ల నువ్వు, మేము 39 ఏండ్లు. నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్? నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దానం నాగేందర్ గారు, నువ్వు టీ షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాల తిరుగుతున్నట్టు ఆడవే ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నావు. అయింది, ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే, బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మా జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు. రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా పీపా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ విస్తున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి, కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని, మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనియము అని బెదిరిస్తా ఉంటే ఇవాళ ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.